యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేత గులాబీ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్, బృందావనం, నెల్లూరు. ఇవాళ మనం ఒవేరియన్ సిస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. డాక్టర్ గారు, ఒవేరియన్ సిస్ట్ అంటే ఏమిటి? ఇది ప్రమాదకరమా? సో సాధారణంగా మనం ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూసినప్పుడు కొంతమంది పేషెంట్స్ రిపోర్ట్లో గమనిస్తే గనక ఒవేరియన్ సిస్ట్ అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరుగుతుందండి. అలా చాలామందికి స్కాన్ రిపోర్ట్ ద్వారా మాత్రమే వాళ్ళకు ఒవేరియన్ సిస్ట్ ఉంది అనేది తెలుస్తుంది. అసలు ఈ ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి, ఒవేరియన్ సిస్ట్లో ఉండే లక్షణాలు ఏంటి, ఇవి ఏదైనా ప్రమాదకరమా, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒవేరియన్ సిస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే, మనకు ఒక స్త్రీకి ఒక గర్భసంచి ఉంటుందండి, రెండు అండాశయాలు ఉంటాయి, అలాగే రెండు బిడ్డ పేగు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఒవేరియన్ సిస్ట్ అంటే ఈ బొమ్మలో చూసినట్టయితే కనుక ఇది గర్భసంచిని చూపిస్తున్నారండి, అండ్ కుడివైపు ఒక అండాశయం, ఎడం వైపు ఒక అండాశయం, దీన్నే ఓవరీ అంటారు. సో ఈ ఓవరీలో వచ్చే గడ్డలనే మనం ఒవేరియన్ సిస్ట్ అంటాము. సో ఇది కుడివైపు ఉంటుంది, ఎడం వైపు కూడా ఉంటుంది. సో ఎక్కడైనా కూడా రావచ్చు, ఏ సైడ్ అయినా కూడా ఒవేరియన్ సిస్ట్ అనేది తయారవ్వచ్చు. బిడ్డ పేగు లేదా ఫెలోపియన్ ట్యూబ్లు కూడా రెండు ఉంటాయి. ఇది గర్భసంచి పక్కనగా ఓవరికి దగ్గరగా రెండు బిడ్డ పేగులు ఉంటాయి, కుడివైపు ఒకటి, ఎడం వైపు ఒకటి. సో మనకు ఒవేరియన్ సిస్ట్ అనేది చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే అది గర్భసంచిలో వస్తుందా లేదా ఫెలోపియన్ ట్యూబ్ లేదా బిడ్డ పేగులో వస్తుందా లేదా ఓవరీలో వస్తుందా అనేది చాలామందికి తెలియదు. సో ఒవేరియన్ సిస్ట్ అనేది కేవలం ఓవరీలో మాత్రమే వస్తుంది. సో ఇది ఏదైనా ప్రమాదకరమా అంటే అన్నిసార్లు ప్రమాదకరం కాదండి. మనకు చాలా టైప్స్ ఆఫ్ ఒవేరియన్ సిస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సిస్ట్ ఆర్ బినైన్ ట్యూమర్స్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆర్ వెరీ రేర్లీ క్యాన్సర్కి సంబంధించిన ఒవేరియన్ సిస్ట్. సో కేవలం క్యాన్సర్కి సంబంధించిన ఒవేరియన్ సిస్ట్ అయితే తప్ప మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇవి ప్రాణానికి హాని కలిగించే సిస్ట్ కాదు, కాబట్టి ఇవి ప్రమాదకరం కాదు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒవేరియన్ సిస్ట్లో తీసుకుంటే కనుక మనము సింపుల్ సిస్ట్ అంటే మనకు ఏదైతే నెల నెల ఒక పేషెంట్కి, ఒక స్త్రీకి అండం పెరిగి విడుదలవుతుందో ఇవే ఒక సిస్ట్గా మారడం, విడుదలవ్వకుండా ఇవే ఒక సిస్ట్గా మారడాన్ని మనం సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అంటాము. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి, అది ఫాలిక్యులర్ సిస్ట్ అయ్యుండొచ్చు లేదా కార్పస్ లూటియల్ సిస్ట్ అయ్యుండొచ్చు. అండ్ వీటిలో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే సింపుల్ సిస్ట్లు అంటే ఫాలిక్యులర్ సిస్ట్ ఆర్ కార్పస్ లూటియల్ సిస్ట్, అన్లెస్ దే ఆర్ వెరీ బిగ్ ఆర్ అది ఏదైనా సింప్టమ్స్ కాజ్ చేస్తుంటే తప్ప మనం వీటిని తొలగించాల్సిన అవసరం ఉండదు. ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వడం వలన ఇవి అవంతకవే కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సింపుల్ సిస్ట్ ప్రమాదకరం కాదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సిస్ట్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్. ఇది పిల్లలు పుట్టడంలో ఇబ్బంది కలిగించేటువంటి ఒవేరియన్ సిస్ట్లో ఒక రకం అండి. సో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఏంటి అంటే, సాధారణంగా మనకు ఎండోమెట్రియం లేదా గర్భసంచి లోపలి పొర అనేది కేవలం గర్భసంచిలో మాత్రమే ఉంటుంది. బట్ ఇదే ఎండోమెట్రియం పొర అండాశయంలో అంటే ఓవరీలో ఒకవేళ పెరుగుతున్నట్లయితే కనుక దాన్ని మనం ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని అంటాము. సో ఇది దీని లక్షణం ఏంటి, ఎండోమెట్రియం లక్షణం ఏంటి అంటే ప్రతి నెల కూడా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వలన అది బ్లీడింగ్ జరిగి బయటకు వచ్చేయడం, ఈ లైనింగ్ పొరకుండే లక్షణం. కాబట్టి ఒకవేళ అది అండాశయంలో ఉన్నట్లయితే ఈ లైనింగ్ పొర అది ఒక సిస్ట్ లాగా మారుతుంది. ప్రతి నెల వచ్చే బ్లీడింగ్ వలన అది అక్కడే అక్యుములేట్ అయిపోయి ఓవరీలోనే చేరుకొని ఒక గడ్డగా మారుతుంది, దీన్నే మనం ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. అదే గర్భసంచిలో ఉండే లోపల పొర అయితే మనకు బ్లీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది సర్విక్స్లోంచి. బట్ ఇది అండాశయంలో ఉండడం వల్ల అది బయటకు వచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల ఓవరీలోనే కలెక్ట్ అయిపోయి ఒక సిస్ట్ లాగా తయారైతే దాన్నే మనం ఎండోమెట్రియోటిక్ సిస్ట్, ఆర్ దీనికి ఇంకో పేరు వచ్చేసి చాక్లెట్ సిస్ట్, బికాస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆర్ ద బ్లడ్ అది స్లోగా రెడ్ కలర్ నుంచి బ్రౌన్ కలర్కి మారుతుంది, చాక్లెట్ కలర్కి మారుతుంది, అందుకనే వీటిని చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు. ఇది రెండో రకం గడ్డలు మనం కామన్గా చూసే వాటిలో. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ వచ్చేసి బినైన్ ట్యూమర్స్ అంటాము. అంటే క్యాన్సర్ కాకుండా అండాశయాల్లో ఉండే కణాలు ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల ట్యూమర్గా ఫామ్ అవుతుంది. దీనిలో చాలా చాలా టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయండి. బినైన్ ఒవేరియన్ ట్యూమర్స్ అనేది దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ప్రమాదకరం కాకపోయినా కూడా ఇవి సైజు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ కామన్గా మనం చూసేది సీరస్ సిస్ట్, మ్యూసినస్ సిస్ట్ అనే రెండు రకాల బినైన్ ఒవేరియన్ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇవి పెద్ద సైజు రీచ్ అయ్యి పొట్టలో గడ్డలాగా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటిని మనం తొలగించాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది.
అండ్ లాస్ట్ థింగ్, మాలిగ్నెంట్ ఒవేరియన్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్స్. సో ఇది కూడా, ఇవి కూడా ఒవేరియన్ సిస్ట్ అనే మనకు రిపోర్ట్లో ఇస్తారు. బట్ వీటికి ఉండే స్పెసిఫిక్ లక్షణం ఏంటి అంటే, జనరల్గా వయసు పైబడిన వాళ్ళలో, అంటే ఒక సేఫ్ 50+ ఆర్ 60+ ఇయర్స్ ఉన్నప్పుడు పేషెంట్కి తయారయ్యే గడ్డలు ఎక్కువగా. ఇవి చిన్న వయసులో కూడా చూస్తాము కానీ చాలా తక్కువ శాతం. సో జనరల్గా వయసు పైబడిన వాళ్ళలో సిస్ట్ కనిపిస్తుంది అంటే కనుక మనం ఇది ఏదైనా ప్రమాదకరమా, క్యాన్సర్గా మారిన సిస్ట్ అనేది కంపల్సరీ కనుక్కోవాల్సి ఉంటుందండి. సో ఈ క్యాన్సర్ గడ్డ అయితే కనుక ఈ పేషెంట్కి అండాశయాలతో పాటుగా గర్భసంచి అండ్ గర్భసంచి పక్కన ఉండే టిష్యూస్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ప్రమాదకరమైన ఒవేరియన్ సిస్ట్. బట్ అన్ని రకాల గడ్డలు కూడా అండాశయంలో ఉండేవి ప్రమాదకరం కాదు. క్యాన్సర్ గడ్డలు డెఫినెట్గా మనం ముందుగా కనుక్కుని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక వీటి వల్ల కూడా ప్రమాదం ఉండకపోవచ్చు. డాక్టర్ గారు, ఒవేరియన్ సిస్ట్ లక్షణాలు ఏమిటి? ఇవి ఉంటే పిల్లలు పుట్టరా? సో ఒకసారి ఒవేరియన్ సిస్ట్ అనే రిపోర్ట్ వచ్చిన వెంటనే చాలామంది పేషెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారండి. వీళ్ళకి వచ్చే మొదటి డౌట్ వచ్చేసి, దీనివల్ల ఒకవేళ పిల్లలు పుట్టకపోవడం అనే ఇష్యూ అనేది ఫేస్ చేయొచ్చు అనేది ఫస్ట్ డౌట్. అండ్ సెకండ్ డౌట్, ఇది చాలా ప్రమాదకరమా, దీనివల్ల నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందా అనేది. సో నేను మొదట చెప్పినట్టుగా అన్ని రకాల ఒవేరియన్ సిస్ట్ల వల్ల మనకు ప్రాబ్లం కంపల్సరీ ఉంటుందని చెప్పడానికి లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ సిస్ట్ నేను చెప్పిన ఫాలిక్యులర్ సిస్ట్ ఆర్ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ తీసుకుంటే వీటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అండ్ వీటి వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది జరిగే అవకాశం చాలా తక్కువ. వీటిని మనం ఒక 2-3 మంత్స్ తర్వాత స్కాన్ రిపీట్ చేసి చూస్తే కనుక చాలా వరకు అవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోతే 21 రోజుల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఇవి అవంతకు అవే కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది జరగదండి. బట్ సెకండ్ టైప్ ఆఫ్ సిస్ట్ ఏదైతే ఉందో, అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్, అండాశయంలో బ్లీడింగ్ అనేది జరగడం వల్ల తయారయ్యే సిస్ట్ ఏదైతే ఉందో, దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది డెఫినెట్గా ఒక ఇష్యూ అనేది జరగచ్చు అండి. అండ్ సిస్ట్ సైజుని బట్టి, చిన్న సిస్ట్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అయితే కనుక చాలా వరకు స్పాంటేనియస్గా కానీ లేదా మందులు వాడితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒకవేళ సిస్ట్ సైజ్ పెద్దదిగా ఉందంటే మాత్రం వీళ్ళు డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటి వల్ల ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఆపరేషన్ చేసి మనం వీటిని తొలగించినా కూడా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది ఇవి మళ్ళీ తయారయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకసారి మనం పేషెంట్కి సర్జరీ చేస్తున్నామంటే ఈ రిస్క్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ పేషెంట్లు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కనుక వీళ్ళు ఆపరేషన్ చేసి సిస్ట్ తొలగించిన వెంటనే ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బినైన్ ఒవేరియన్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్ ఒవేరియన్ సిస్ట్ ఏవైతే ఉంటాయో, బినైన్ సిస్ట్ పెద్దదిగా ఉంటే తప్ప మనకు ప్రమాదం క్రియేట్ చేయదు అండ్ వీటిని ఆపరేషన్ చేసి తేలిగ్గా తొలగించుకోవచ్చు. బట్ క్యాన్సర్ లాంటి ఒవేరియన్ సిస్ట్ అయితే కనుక వీటిని లేట్గా కనుక్కోవడం వలన లైఫ్ రిస్క్ అనేది కొద్దిగా ఉంటుందండి. సో ఇది ప్రమాదకరమా అంటే అన్నిసార్లు కాదు, అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజ్లో మనం కనుక్కుంటే కనుక డెఫినెట్గా దీనివల్ల ప్రమాదకరం అనేది జరుగుతుంది, ప్రమాదాలను జరగచ్చు. అండ్ వీటిలో ఉండే లక్షణాలు, అంటే ఒవేరియన్ సిస్ట్లో మనం కామన్గా ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక, సింపుల్ సిస్ట్ ఆర్ కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అవి 6-7 సెంటీమీటర్స్కి మించి సైజ్ పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి స్కాన్ చేస్తే తప్ప మనం కనుక్కోలేని విధంగా ఉండే సిస్ట్లు అండి. సో ఈ వీటిలో ఎలాంటి సింటమ్స్ కూడా ఉండవు. అదే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ కనుక తీసుకుంటే కనుక వీటి వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్, అంటే పేషెంట్కి ఉండే సిమ్టమ్ ఏంటంటే పీరియడ్ టైంలో ప్రాబ్లమ్స్. వీళ్ళకు సివియర్ పెయిన్, ఎలా ఉంటుంది ఈ పెయిన్ అంటే పీరియడ్కి ముందు ఉంటుంది, పీరియడ్ టైంలో ఉంటుంది అండ్ వన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత, సపోజ్ వీళ్ళకి ఒక 5 డేస్ బ్లీడింగ్ అవుతుంది అంటే పీరియడ్కి ఒక రోజు ముందుగానే బ్లీడింగ్ స్టార్ట్ కాక ముందుగానే పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ పీరియడ్ టైంలో ఫుల్గా పెయిన్ ఉంటుంది అండ్ పీరియడ్ అయిపోయిన 1-2 రోజుల వరకు కూడా పేషెంట్ పెయిన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిస్ట్ సైజుని బట్టి సిమ్టమ్ ఉంటుందండి. సో పెద్ద సిస్ట్లో ఈ సిమ్టమ్ అనేది సివియర్గా ఉంటుంది. దీన్ని మనం ట్రిపుల్ డిస్మెనోరియా అంటాము. అంటే 3 టైమ్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ముందు పీరియడ్ టైంలో అండ్ తర్వాత, ఈ 3 పీరియడ్స్లో కూడా వీళ్ళకు పెయిన్ ఉంటుంది. దానివల్ల దీన్ని ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళలో. సో ఇది ఎండోమెట్రియాటిక్ అండ్ వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ అనేది క్వైట్ కామన్ సిమ్టమ్. వీళ్ళకి అండం పెరుగుదలలో ప్రాబ్లమ్స్, అండం విడుదలలో ప్రాబ్లం ఉండడం వల్ల వీళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఇది ఎండోమెట్రియాటిక్ సిస్ట్లో ఉండే లక్షణం.
అండ్ కమింగ్ టు బినైన్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్ లాంటి ఒవేరియన్ సిస్ట్ తీసుకుంటే కనుక వీటి సైజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్దదిగా ఉండే ఒవేరియన్ సిస్ట్ వల్ల మనం చూసే సింటమ్స్ వచ్చేసేసి పొట్ట లావుగా కనిపించడం, పొట్ట పెద్దదిగా ఉండడం, సో మాస్ పర్ అబ్డోమెన్ అంటాము. సో పొట్ట చూడంగానే పెద్దదిగా ఉబ్బినట్టుగా తెలుస్తూ ఉంటుంది, పొట్టలో నొప్పి అండ్ ఆహారం అరుగుదల సరిగా లేకపోవడం. అండ్ వీళ్ళల్లో వచ్చేసేసి ఒకవేళ ఈ సిస్ట్ యూరిన్ బ్యాగ్ మీద కానీ మోషన్కి వెళ్ళే బ్యాగ్ మీద కానీ ప్రెషర్ ఇస్తూ ఉంటే దీని సైజ్ వల్ల వీళ్ళకి యూరిన్ సరిగా రాకపోవడం కానీ, లేదా ఎక్కువసార్లు యూరిన్కి పోవడం, లేదా మోషన్ సరిగా రాకపోవడం, లేదా ఫ్రీక్వెంట్గా మోషన్ పోవడం, ఇలాంటి సింటమ్స్ వీళ్ళు ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. క్యాన్సర్ పేషెంట్స్ వెరీ వెరీ రేర్లీ మనం త్వరగా దీన్ని కనుక్కోలేకపోతే కనుక ఇవిటివి స్ప్రెడ్ అవ్వడం వల్ల, అంటే ఒకవేళ ఇది యూరినరీ బ్లాడర్ యూరిన్ బ్యాగ్కి స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ సివియర్ స్టేజ్లో ఉండడం వల్ల, లేదా మోషన్ బ్యాగ్కి స్ప్రెడ్ అయిపోయింది అంటే కనుక వాళ్ళలో యూరిన్ వెళ్ళినప్పుడు బ్లడ్ కనిపించడం, లేదా మోషన్లో బ్లడ్ కనిపించడం, ఇలాంటి సింటమ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో మాత్రమే మనకు కనిపించే సింటమ్స్ అండి. సాధారణంగా అయితే పొట్ట లావుగా కనిపించడం లేదా పొట్టలో నొప్పి, ఇవి జనరల్ సింటమ్స్ ఆఫ్ ఒవేరియన్ సిస్ట్. డాక్టర్ గారు, ఎలాంటి సందర్భంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి సిస్ట్ని తొలగించవలసి వస్తుంది? సో కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఒవేరియన్ సిస్ట్ అనే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్లో వీళ్ళు ఉండొచ్చండి, వెరీ ఫ్యూ పేషెంట్స్. ఎలాంటి పేషెంట్స్కి మనం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒవేరియన్ సిస్ట్ అనే రిపోర్ట్ చూడంగానే టకటకా పేషెంట్ని అడ్మిట్ చేసేసి వెంటనే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ అందరికీ అవసరం లేదండి. సో ఎలాంటి వాళ్ళకి అవసరం అంటే సివియర్ పెయిన్, సో గడ్డ ఉండి అండాశయంలో ఒవేరియన్ సిస్ట్ ఉండి సివియర్ పెయిన్తో పేషెంట్ వస్తున్నారు, పొట్టలో నొప్పి సడన్గా స్టార్ట్ అయింది, చాలా సివియర్గా ఉంది, అండ్ వీళ్ళలో వాంతులు ఏదన్నా అవుతున్నాయి, లేదా లైట్గా ఫీవర్ కనిపిస్తుంది, ఇలాంటి పేషెంట్స్ని ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఈ కండిషన్ ఏమంటామంటే టార్షన్ ఒవేరియన్ సిస్ట్ ఆర్ ట్విస్టెడ్ ఒవేరియన్ సిస్ట్, అంటే ఏదైతే అండాశయంలో గడ్డ ఉందో అది మెలి తిరిగిపోయి దానికి బ్లడ్ సప్లై కట్ డౌన్ అయిపోవడం వల్ల ఈ సిస్ట్ అనేది ఉబ్బుకొని చాలా సివియర్ పెయిన్ వీళ్ళకి వస్తుందండి. దీన్నే టార్షన్ ఒవేరియన్ సిస్ట్ ఆర్ ట్విస్టెడ్ ఒవేరియన్ సిస్ట్ అంటాం. ఇది ఎటువైపు గడ్డ ఉందో అటువైపే వస్తుంది. సో ఇది మాత్రమే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఆపరేషన్ చేయాల్సిన కండిషన్. సో వీళ్ళకి జనరల్గా మనం పాసిబిలిటీ ఉంటే కనుక కేవలం ఏదైతే మెల్లి తిరిగిందో ఆ పార్ట్ని నార్మల్కి తెచ్చేసేసి సిస్ట్ మాత్రమే తొలగించే సిచ్యువేషన్ మనం యూజువల్గా చేసే సర్జరీ ఇదండి. ఒకవేళ కంప్లీట్గా ఓవరీ కూడా డ్యామేజ్ అయిపోయింది డిలే చేయడం వల్ల అంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో వెరీ రేర్లీ అండాశయంతో పాటు సిస్ట్ని తీసేయాల్సిన సిచ్యువేషన్ పేషెంట్ ఫేస్ చేయొచ్చు. సో ఎర్లియర్ ద బెటర్, అంటే మనం ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తామో అంత తొందరగా మనం అండాశయాన్ని సేవ్ చేయగలగమండి. డిలే అయిందనుకోండి బ్లడ్ సప్లై మొత్తం లేకపోవడం వల్ల అండాశయం కూడా డ్యామేజ్ అయిపోతుంది సిస్ట్తో పాటు. సో సిస్ట్ తీసేటప్పుడు అండాశయం డ్యామేజ్డ్గా ఉంటే కనుక వాళ్ళకు అటువైపు ఉండే అండాశయాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీని మనం లాప్రోస్కోపీ ద్వారా తేలిగ్గా చేయొచ్చు. సో పాత రోజుల్లో వచ్చేసి దీన్ని పెద్దగా కోత పెట్టి ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ ఉండేది, బట్ ఇప్పుడు లాప్రోస్కోపీ ప్రొసీజర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న హోల్స్ వేసి మనం దీన్ని ట్రీట్ చేసే సిచ్యువేషన్ ఉందండి. అండ్ పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఓన్లీ డెసిషన్ ఈజ్ మనం ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత సేఫ్గా మనం అండాశయాన్ని అలాగే ఉంచేసి సిస్ట్ మాత్రమే తొలగించే పరిస్థితి ఉంటుంది. డిలే చేసే కొద్దీ ఓవరీని కూడా తీయాల్సి వస్తుంది, అండాశయం కూడా తొలగించాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఒవేరియన్ సిస్టులకు ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? సో మనం ఒకసారి ఒవేరియన్ సిస్ట్ అనే డయాగ్నోసిస్ పేషెంట్కి చేసిన తర్వాత వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అంటే నేను కొంతమందికి చెప్పాను. సో సింపుల్ ఒవేరియన్ సిస్ట్ ఆర్ ఫాలిక్యులర్ సిస్ట్ ఆర్ కార్పస్ లూటియల్ సిస్ట్ అనే కండిషన్ అని మనం డయాగ్నోస్ చేసాము అంటే పేషెంట్కి వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వమండి. జస్ట్ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూద్దాము అని చెప్పేసి పేషెంట్కి ఇన్ కేస్ నొప్పి ఏదైనా ఉంటే రండి అని హాస్పిటల్కి రమ్మని చెప్పి చెప్తాము. సో వీళ్ళకి ఎలాంటి చికిత్సలు అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మనం వెయిట్ చేసినా కూడా ఒకవేళ తగ్గట్లేదు సిస్ట్ అంటే కనుక వీళ్ళకి 21 రోజులు మాత్రమే ఒక 2-3 నెలలు సజెస్ట్ చేస్తామండి. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. పేషెంట్కి గడ్డ పెద్దది అవ్వడం అనేది తగ్గిపోతుంది. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒకవేళ ఈ గడ్డ పర్సిస్టెంట్గా అలాగే ఉంది అంటే కనుక ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం వల్ల ఈ గడ్డలు కూడా కరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో 2-3 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసినప్పుడు ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళకు ఇవి డిజపేర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐదర్ వెయిట్ అండ్ వాచ్, ఏ మెడిసిన్ లేకుండా జస్ట్ వెయిట్ చేసి చూడడమా, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం, ఈ 2 కూడా ఆప్షన్ ఫర్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అండి.
నెక్స్ట్ కమింగ్ టు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ద ఓవరీ. సో దీనికి ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్పాలంటే కొద్దిగా కాంప్లికేటెడ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు లేకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళకి ఈ గడ్డ తొలగించడం వల్ల చిన్న రిస్క్ ఏముంటుంది అంటే వీళ్ళకు నార్మల్ అండాశయం ఏదైతే మిగిలిన అండాశయం ఉంటుందో ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళలో ఆపరేషన్ తర్వాత అండాల కౌంట్ తగ్గడం అనేది కూడా మేము చూస్తూ ఉంటామండి. సో అన్లెస్ నీడెడ్ అంటే కంపల్సరీ తీయాల్సిన సిస్ట్ అంటే తప్ప దీన్ని తొలగించేదానికి మేము ట్రై చేయము. ఒకవేళ వీళ్ళకు చాలా పెద్ద సిస్ట్ ఉంది, దీనివల్ల ఎక్కువగా సింప్టమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే కనుక డెఫినెట్గా లాప్రోస్కోపీ ద్వారా దీన్ని తొలగించాలి. బట్ పేషెంట్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసే రిస్క్ ఒకటే, దీనివల్ల అండాశయంలో అండాలు తగ్గే అవకాశం ఉంటుంది అని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మేము సర్జరీకి ముందుకెళ్తాం. అండ్ లాప్రోస్కోపీలో సేఫ్గా చేయగలిగే సర్జరీ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్. ఎందుకంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నప్పుడు సిస్ట్ మాత్రమే పెరగడం కాకుండా పక్కన అతుకులు ఏర్పడడం అనేది చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. అంటే ఇది అండాశయంలో తయారైనా కూడా అండాశయం వెళ్ళి ట్యూబ్లకు అతుక్కోవడం, అండాశయం పక్కన ఉండే అదర్ టిష్యూస్కి అతుక్కోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో ఈ అతుకుల వల్ల పేషెంట్కి సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. సో మనం ఆపరేషన్ చేసి కేవలం గడ్డ తొలగించడం మాత్రమే కాదు, వీళ్ళకు లోపల ఏర్పడిన అతుకుల్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ని అడెసియోలైసిస్ అంటారు. సో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నప్పుడు అన్లెస్ మెడికల్ ట్రీట్మెంట్తో వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, సిస్ట్ పెద్దదిగా ఉంది, పేషెంట్కి సిమ్టమ్స్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంది అంటే మాత్రం వీళ్ళకి లాప్రోస్కోపీ చేసి వీలైనంతవరకు కేవలం సిస్ట్ని మాత్రమే తీయడం అనేది ఫస్ట్ ట్రీట్మెంట్, లాప్రోస్కోపిక్ సిస్టెక్టమీ అంటారు. దాంతోపాటు అతుకులు ఎక్కువగా ఉంటే కనుక వీటిని క్లియర్ చేయడం, లాప్రోస్కోపిక్ అడెసియోలైసిస్. ఇవి రెండు ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అండి. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది చేసిన తర్వాత కూడా పేషెంట్ వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అంటే ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ట్రై చేయకపోతే కనుక ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పీరియడ్లో ఈ సిస్ట్ రీగ్రో అయ్యే అవకాశాలు చాలామందికి ఉంటాయండి. సో ఈ రిస్క్ కూడా పేషెంట్కి చెప్పిన తర్వాతే ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అండ్ ఈ సర్జరీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అండాలు నార్మల్ అండాశయం వీలైనంత వరకు టచ్ చేయకుండా కేవలం సిస్ట్ని మాత్రమే తొలగించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఓవేరియన్ సిస్ట్ అంటే బినైన్ ట్యూమర్స్ అని చెప్పాము. వీటికి సైజుని బట్టి చిన్న సైజ్ అయితే కనుక వెయిట్ అండ్ వాచ్ చాలా చిన్నదిగా ఉంది అంటే కనుక ఒక 3 to 6 మంత్స్ ఓ 1 ఇయర్కి ఒకసారో స్కాన్ చేసి చూడొచ్చు. అండ్ ఇది సర్టన్ సైజ్కి పెరుగుతూ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, లేదా చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల పేషెంట్కి నేను చెప్పినట్లుగా పొట్ట పెద్దదిగా కనిపించడం లేదా యూరిన్ ఫ్రీగా రాకపోవడం, మోషన్ ఫ్రీగా రాకపోవడం ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయి అంటే కనుక వీటిని లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసి అండాశయం వదిలేసేసి సిస్ట్ మాత్రమే తీయొచ్చు. లేదా ఆల్రెడీ పిల్లలు పుట్టి ఉన్నారు, పేషెంట్ ఏజ్ బియాండ్ 45 ఇయర్స్ ఉంది అంటే కనుక అటువైపు ఉండే అండాశయం అండ్ సిస్ట్ రెండు తొలగించడం కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. అండ్ ఇది లాప్రోస్కోపీ ద్వారానే చేయొచ్చు. లాప్రోటమీ అంటే కోత పెట్టి చేసే ఆపరేషన్ కూడా వీటికి చేయొచ్చు. కమింగ్ టు ద లాస్ట్ టైప్ ఆఫ్ సిస్ట్, మాలిగ్నెంట్ ఓవేరియన్ సిస్ట్ ఆర్ క్యాన్సర్ ఓవేరియన్ సిస్ట్కి, వీటికి ట్రీట్మెంట్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ని బట్టి మనకు ట్రీట్మెంట్ మారుతుందండి. అండ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే మనం అవుట్కమ్ బెటర్గా ఇవ్వగలం పేషెంట్కి. ఇన్ కేస్ ఇట్ ఈస్ అ లేట్ డయాగ్నోసిస్ దెన్ డెఫినెట్లీ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తప్ప మేజర్గా మనం చేయగలిగింది వీళ్ళలో. అడ్వాన్స్డ్ క్యాన్సర్లో ఏమీ ఉండదండి. డాక్టర్ గారు, ఓవేరియోఫెక్సీ అంటే ఏమిటి, ఇది ఎలాంటి పేషెంట్స్కి ఉపయోగపడుతుంది? సో చాలామందికి ఈ ఓవేరియోఫెక్సీ అనేది కొత్త పదంగా ఉండొచ్చు అండి. సో ఓవేరియోఫెక్సీ ఎలాంటి పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కొన్ని కేసెస్ మేము చూస్తూ ఉంటాము, ఆల్రెడీ ఒకసారి లాప్రోస్కోపీ ఆపరేషన్ చేశారు, సిస్ట్ ఉండింది, అప్పుడు మెలిదిరిగింది అని చెప్పేసి ఆపరేషన్ చేశారు, మళ్ళీ అండాశయాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చారు, సిస్ట్ మాత్రం తీశారు, బట్ మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ టైం మళ్ళీ కూడా అదే ప్రకారంగా సిస్ట్ తయారయ్యి మెలిదిరిగిపోయి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సో ఒక పేషెంట్కి అయితే మేము 3వ సారి లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్లో పేషెంట్ ఉండిందండి. అంటే ఫస్ట్ టైం తనకు సిస్ట్ వచ్చింది, ఆపరేషన్ చేసి సిస్ట్ తీసేసి ఓవరీని అలాగే ఉంచేసాము, సెకండ్ టైం మళ్ళీ ఇంకొక సైడ్ సిస్ట్ తయారైంది అండ్ ఈ పేషెంట్కి మళ్ళీ కూడా మెలితిరగడం వల్ల ఆపరేషన్ చేశాము. సో ఈసారి పేషెంట్ 3rd లాప్రోస్కోపీ అనేసరికి పేషెంట్ బాగా భయపడిపోయింది. సో ఈ పేషెంట్కి అంటే ఈ పేషెంట్కనే కాదు ఏ పేషెంట్కైనా కూడా ఒకసారి ఓవేరియన్ సిస్ట్ అనేది వచ్చి మెలితిరిగిన సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక మళ్ళీ ఒకవేళ ఓవేరియన్ సిస్ట్ వస్తే కనుక తనకు మళ్ళీ సిస్ట్ కనుక ఉంటే ఇది మళ్ళీ మెలితిరిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఓవేరియోపెక్సీ అంటే అండాశయాన్ని మళ్ళీ మెలితిరగకుండా మన బాడీ లోపల సర్టన్ కుట్లు వేయడం వల్ల దాన్ని మళ్ళీ మెలితిరగకుండా ఒక చోట ఫిక్స్ చేయడం
ఈ ప్రాసెస్ని ఒవేరియోపెక్సీ అంటారు. సో నార్మల్గా మన అండాశయాలు అనేది మన బాడీలో పెల్విస్ అనే ప్లేస్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయండి అండాశయాలు ఎవరికైనా కూడా. బట్ హైపర్ మొబైల్ ఆర్ ఎక్సెసివ్ మూమెంట్ చూపిస్తుంది ఓవరీ, దానివల్ల మెలి తిరిగిపోతుంది అండ్ అందులో గడ్డ తయారవ్వడం వల్ల ఈ రిస్క్ ఎక్కువగా ఉంది అంటే కనుక మళ్ళీ మళ్ళీ పేషెంట్కి మనం ఇట్లా లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తూ ఉండలేము. సో ఇలాంటి పేషెంట్స్కి ఆ ఓవరీ అలా మెలి తిరగకుండా ఫిక్స్ చేసే పద్ధతి, ఆ ఆపరేషన్ని ఒవేరియోపెక్సీ అంటారు. అండ్ దీనివల్ల మళ్ళీ ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్లో పేషెంట్ ఉండరు. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఆపరేషన్ అండ్ ఇది లాప్రోస్కోపీలోనే మనం తేలిగ్గా చేయొచ్చు. సో కోత పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఒవేరియోపెక్సీ అనేది రికరెంట్ ఆర్ రిపీటెడ్ ట్విస్ట్ ఆఫ్ ద సిస్ట్ జరిగినప్పుడు చేసే ఆపరేషన్ అండి. సో ఎవరికైనా కూడా ఒవేరియన్ సిస్ట్ ఉందా అంటే అండాశయాల్లో గడ్డ ఉందా అనే డౌట్ ఉంటే కనుక గైనకాలజిస్ట్ని కలవడం వల్ల వాళ్ళు సింపుల్ టెస్ట్ల ద్వారా, అంటే ఒకటి డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేయడం వల్ల అండ్ రెండోది సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కనుక మనం కింద నుంచి స్కాన్ చేయడం వల్ల దీన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు. అండ్ ఒకవేళ అన్మ్యారీడ్ గర్ల్స్లో ఇలాంటి సిస్ట్ ఉంది అనే డౌట్ ఉంటే కనుక పొట్ట మీద నుంచి స్కాన్ తేలిగ్గా చేసి మనం సిస్ట్లు ఉన్నాయనేది కనుక్కోవచ్చు అండి. అండ్ వీటికి నేను చెప్పినట్లుగా వీటి లక్షణాలను బట్టి అండ్ వీటికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇదర్ ఇట్ ఈస్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ లాప్రోస్కోపీ ఆర్ లాప్రోటమీ లాస్ట్ ఆప్షన్, అంటే పొట్టలో కోత పెట్టి చేసే ఆపరేషన్ ఇవి లాస్ట్ ఆప్షన్. సో విన్నారు కదండి ఒవేరియన్ సిస్ట్ గురించి నేను చెప్పిన విషయాలు. సో మీకు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని ఏదైనా డౌట్ ఉంటే కనుక తొందరగా మీ డాక్టర్ని కలిసి దీనికి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలు.